తల్లి తెలంగాణ కోటి రతనాల వీణని మహాకవి దశరథి గారు ఇదే నిజామాబాద్ జిల్లాలో గోడల మీద రాశారు. అలాంటి పుణ్య గడ్డ ఈ నిజామాబాద్. భారతదేశంలో మహాతల్లి గంగ, గంగమ్మ. అలాంటి గంగమ్మకి సౌత్ ఇండియాలో మరో గంగమ్మ తల్లి గోదారమ్మ. ఆ గోదారమ్మ మహారాష్ట్రం వస్తూ ప్రప్రథమంగా ఇదే నిజామాబాద్ జిల్లాలో అడుగు పెడుతున్నది. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ నిజామాబాద్ జిల్లా. అలాంటి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో ఒక ఊరిలో పల్లెటూరులో పుట్టి పెరిగి ఇంతింత ఇట్టిడెత్తనట్టు బీభత్సంగా పెరిగిపోయి నౌ బికమ్ లైక్ ఆక్టోపస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ గ్రేట్ మాన్యుమెంట్ పర్సనాలిటీ మిస్టర్ దిల్ రాజు. దిల్ రాజు గారు సుకుమార్ గారిని పరిచయం చేశారు ఒక ఆర్య, ఓ పైడిపల్లి వసు గారు పరిచయం చేశారు ఓ మున్నా, ఓ బోయపాటి శ్రీనివాసు గారు పరిచయం చేశారు భద్ర, ఓ వేణు గారు పరిచయం చేశారు ఓ మై ఫ్రెండ్. వీళ్ళందరూ ఇవాళ సినిమా ఇండస్ట్రీకి పెద్ద పలగం. దే బికేమ్ గ్రేట్ డైరెక్టర్స్. అదే తోవలో మా నాన్న మా చిన్నాన్నలు వాళ్ళు పరిచయం చేస్తే మేము ప్యారల సినిమా తీసే ఓ ఛాంబర్ గల్లాంటి డైరెక్టర్ మేము పరిచయం చేస్తామని. ఏ తమ్ముడు కమాన్ ఫ్రెండ్, మేము మా నాన్న దిల్ రాజు గారి బాటలో కానీ మా పెద్దనాన్న శిరీష్ గారి బాటలో కానీ మేము నడవం, మేము మా రూట్లో మేము పెడతాం అని ఇండివిజువల్గా వెళ్ళి భారతదేశానికే పేరు ప్రకటించినటువంటి ఛాంబర్ గల్లాగా మిమ్మల్ని పరిచయం చేశారు తమ్ముడు. హ్యాట్స్ అప్ టు యూ మై ఫ్రెండ్. గ్రేట్ ఫిలిం బలగం, గ్రేట్ ఫిలిం. మొత్తం అందరం కూడా పుట్టినప్పుడు ఎలా పండుగ చేసుకుంటామో చావుపులు కూడా అలాగే పండుగ చేసుకుంటాం. మన వాళ్ళని, మన అమ్మల్ని, మన నాన్నల్ని, మన కుటుంబ బలగాల్ని మనం మర్చిపోవద్దు. మన అటాచ్మెంట్ సెంటిమెంట్స్ బాగుంది అని చాటి చెప్పి తమ్ముడు వేణు సెబాస్టియన్ మేమే సెబాస్ గొప్ప సందేశ చెప్పాలి పైసా. హ్యాట్స్ అప్ టు యూ. మనిషి చచ్చిపోయినప్పుడు కాదు, మనిషి బతుకుండా కలిసి ఉండండి రా. మనిషి బతుకుండా కలిసి ఉండండి. మీరు మనిషి బతుకుండగా భావం నలిచిపోండి అన్న తమ్ముడు. కుటుంబాలు ముందు మన బలం, ఇదే మన బలగం అని చాటి చెప్పి గొప్ప మెసేజ్ ఇచ్చి మహాలాంటి వాళ్ళకి చాలా మందికి కళ్ళు తెరిపించే మిత్రమా సినిమా ద్వారా సెల్యూట్. శభాష్, తెలంగాణలో ఉన్న జానపద పాటల్ని నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది విప్లవ తీస్తున్నామంటే, మేము సక్సెస్ అయ్యామంటే, మీ గుండెల్లో ఇంకా మేము ఉన్నామంటే ఈ తెలంగాణ గొప్ప ఫోక్ మహాతల్లి దయ. ఆ ఫోక్ని తమ్ముడు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. ఇస్ ఎ డైరెక్టర్ ఆ భీమ్స్ గారితో బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. ఏం ఒగ్గు కథ, ఏమి బుర్రకథ, ఏం పాటలు, ఊరు నా ఊరు. హే తమ్ముళ్ళరా, ఆ పాట ఎంత బాగుంది. ఇందాక ఆయన పాడిన పాట ఊరు, రాజుగారు నాకు చూపించారు ఆ పాట. కోరె టంకన్ గారి పాట ఉంది, పల్లెక నీరు పెడుతుందో అనే పాట. ఏడుస్తాం సింబల్ ఆఫ్ భారతదేశం. అలాగే నా సినిమా ఊరు మనదరలో చూడా సక్కా నీ తల్లి తుక్కల్లో దాబల్లి అనే పాట. శభాష్, అలాంటి పల్లె పాటలతో పోల్చుకోదగ్గ మరో గొప్ప పల్లె పాట ఊరు నా ఊరు నా పల్లె నా తల్లి పల్లె నా పాట అని పది మంది బాగుండగా చేశాడు మహానుభవుడు ఈయన శభాష్. అలాగ ఏమి ఒక్కరిని ఏం ఫార్మాట్ ఎలా ఉపయోగించావు తమ్ముడు. మ్యూజిక్ని బాగా నింపు చేసావు, ప్రమాణం చేసావు. భీమ్స్ గారు బాగా కొట్టాడైనా, ఫోక్ని బాగా ఉపయోగించి బాగా కొట్టారు మీరు. శభాష్ బాగా పాడారా తమ్ముడు, పాడిన తమ్ముడు ఎవరే ఏ తమ్ముడు. శభాష్ శభాష్ శభాష్. అలా కెమెరామెన్ గారు సినిమా బిగినింగ్లో ఉన్న మా డైరెక్టర్ ఏ తమ్ముళ్ళారా అని ఎప్పుడు చెప్తున్నాం మాడిస్తున్నాం. సక్సెస్ఫుల్ సినిమాలకి అదే కష్టపడతామండి, ఫెయిల్యూర్ సినిమాలకి అదే కష్టపడతామండి. కానీ ఈవేళ మాట చెప్తున్నాను, నేను అనుభవం ఉన్న మనిషిగా చెప్తున్నా, సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం కథ, కథను డైరెక్షనే. ఆ దర్శకుడు అనేవాడు గొప్పవాడైనప్పుడు, టీం అందరితో కూడా బాగా చేయించుకున్నప్పుడు, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందో ఉపయోగించుకున్నప్పుడు ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ డైరెక్టర్. హీ మస్ట్ నోస్ ది పల్స్ ఆఫ్ ఆడియన్స్. అలా తమ్ముడు గొప్పగా ఆ కెమెరామెన్ గారితో కూడా చెప్పి సినిమా స్టార్టింగే తెల్లారితో స్టార్ట్ చేశాడు. తెల్లారినప్పుడు ఎలా ఉంటారో అంత బాగా లైటింగ్ చేశాడు తమ్ముడు శభాష్. తమ్ముడు తెలంగాణ పల్లెని నిజంగా మనం చూస్తున్నాం ఈ సినిమా ద్వారా. ఒక తెలంగాణ పల్లె కాదు ఈ పల్లె, మా ఆంధ్ర పల్లె, మా రాయలసీమ పల్లె. మా రాయలసీమ ఆంధ్రం తెలంగాణ కాదు, యావత్ భారతదేశ పల్లెలు ఈ పల్లె. ఈ పల్లె మా పల్లె, ఈ పలగం మా పలగం సినిమా.
ఇది ఒక ఏరియాకి సంబంధించింది కాదు, దిల్రాయ్ గారు ఊరికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఊరికి సంబంధించిన పల్లె. భారతదేశం పల్లెసీమలు పుట్టుకోమరు. ఇవాళ రాను రాను పల్లెసీమలు మొత్తం మెకానిజేషన్ గ్లోబలైజేషన్లో మొత్తం పట్టణీకరణ అయిపోతున్నాయి. వాటితో పాటు సంబంధంగా ఈ సంబంధ బంధాలు పట్టణీకరణ అయిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈవేళ ఈ సినిమా తీయడం అనేది సెల్యూట్ నిర్మాతలు హర్షిత్ రెడ్డి గారికి, హన్సిత్ గారికి, వారిని సపోర్ట్ చేసిన పెద్దలు దిల్రాజు గారికి, సిరిశెట్టి గారికి, నరేష్ గారికి. ఇంకా మీకు తమ్ముళ్ళరా, మీడియా మిత్రులారా, మీకు చెప్పాలి దండం పెడుతున్నా, దిల్రాజు గారు ఈవేళ పేపచ్చం ఆయన అనుకుంటే ఇక్కడ రావాల్సిందా, ఇంటికారు కూర్చొని 10 కోట్లు పబ్లిసిటీ పెట్టగలడు ఆయన. ఈ కెన్ సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్, ప్యాన్ ఇండియా ప్రొడ్యూసర్, బికెమ్ లైక్ దిస్. మనందరూ గర్వించాలి. ఓల్ హార్టెడ్ ఐమ్ టాకింగ్ ఫ్రమ్ దిస్ ఎరా, ఫ్రమ్ దిస్ ఈ ల్యాండ్ వచ్చి ఇవాళ బికెమ్ లైక్ దిస్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్. ప్రపంచపరంగా కూడా గొప్ప ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకు దిల్రాజు గారు అంత గొప్ప అంటే, ఈవేళ మీకు చెప్తున్నా, ఎంతమంది గొప్ప దర్శకులైన పరిశీలన చేసి మన సినిమా ఇండస్ట్రీకి ఒక బలం పలకమిచ్చాడో, అలాగే దిల్రాజు గారికి కూడా ఆయన కుటుంబ బలం అంత ఉంది. నరసింహారెడ్డి గారి పెద్దవారు, భూమిపుత్రుడు, ఊరు బాకోలే మహామనిషి, చాలా గొప్ప వ్యక్తైన నరసింహారెడ్డి గారు, ఆ పెద్ద ఆశీస్సులు, అలాగే ఆయన చిన్న శిరీష్ రెడ్డి గారు, బలరామకృష్ణులు, వారిద్దరు బలరామకృష్ణులు, ఇది గారు కృష్ణ పరమాత్మ చక్కెర తిప్పుతుంటాడు. నా తమ్ముడిని మా రాజుని ఎవడని ఎవడంటే ఊ అంటాడు ఆయన దిల్రా శిరీష్ రెడ్డి గారు. ఓ బలరామకృష్ణుడు అహడు, దాంతో ఆయన తమ్ముడు వెంకట నరసింహారెడ్డి గారు, హర్షిత్ రెడ్డి గారు, హన్సిత్ గారు, మొత్తం సమస్త ఆయన కుటుంబం ఏముందో ఆయన కుటుంబమే ఈవేళ ఆయన బలగం. దట్స్ వై బికమ్ లైక్ దిస్. అన్నిటిని మించి మీ ఆశీర్వాదం, అన్నిటిని మించి ఈ తెలంగాణ గడ్డ, ఈ నిజామాబాద్ గడ్డ, ఈ గోదారమ్మ నీరు. హ్యాపీ హెడ్స్ అప్ మై ఫ్రెండ్స్. ప్రేక్షక దేవుళ్ళారా, ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆదరించండి. దానికి ముందు ఇందులో పెద్ద స్టారు హీరో నేను అంటున్నా, ఎవరండి, ఎవరు బ్యాక్ చేస్తే వాళ్ళ స్టారు. ఆ తమ్ముడు హీరో అయితే రెడీ, హీరో తమ్ముడు రెడీ. ఇవాళ సినిమా హిట్ అయితే ఈజ్ గోయింగ్ టు బి హీరో, రైట్ రైట్, హిట్ అయితే ఈజ్ గోయింగ్ టు బి హీరో. ఆ తమ్ముడిని ఆశీర్వదించండి. హీరోయిన్ పాప ఏది, ఏ పిల్లని పేరే పేరు, కావ్య, 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 బ్రహ్మణ, బ్రహ్మణం, కావ్య సక్సెస్ అవ్వాలి. నాకు బాగా నచ్చింది నీ వేషం పైసా, డైరెక్టర్ రైటర్ కదా, దెప్పాడు బాటలు మొత్తం. ఇక మీడియా మిత్రులారా, మీదే భారం, మీకు దండం పెడుతున్నా. అరే భాయ్ సాబ్, ఇలాంటి గొప్ప చిత్రాలని, మంచి చిత్రాలని ప్రజలు తీసుకుని వెళ్ళండి. మీ శిశువు దండం పెడుతున్నా. థ్యాంక్స్ అ లాట్. నమస్కారం అండి, ధన్యవాదం మీకు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనురా, గురు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్తి మనదే, కత్తి మనది, పరుగు మనదే, పార మనదే. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరో బండెడ్లు మనవిరా, బండి మనదిరో బండెడ్లు మనవిరా, నడుమ ఇన్ బిట్వీన్ దొరయేందిరో, దొర పీకుడేందిరో. ఆహా, ఏ తమ్మి, హియర్ దొర ఇస్ నాట్ క్యాస్ట్, జులుం. ఆ జులుం కాదు, మాకు భంగం కావాలి, బలగం కావాలి. ఊరు మనదిరా ఈ బలం మనదిరా, ఊరు మనదిరా ఈ బలం మనదిరా, ఈ బలం మనదిరా, బలగం మనదిరా, బలగం మనదే. సభాష్.